हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मैं वीडियो चेसी फर्स्ट वीडियो लो कटिंग चेसां कदा ई ड्रेस। इप्पुडु स्टिचिंग एला चेयालो चूपिस्तानु। मुंदुगा मन कट चेसिन पीसुलु चूडंडि चूडंडि। मन बॉडी पार्ट कोसम कट चेसां कदा, बॉडी पार्ट लाइनिंग अलागे हैंड्स की क्लॉथ। इदि बॉटम पार्ट मन बॉर्डर जॉइंट चेसां कदा, अभी नेक पीसेस अंडी। फस्ट बॉडी पार्ट एला कुट्टालो चूपिस्तानु चूडंडी। लाइनिंग प्लस मेन क्लॉथ इला वेसेसुकोनी बैक पार्ट फ्रंट पार्ट अंडी। मुंदु फ्रंट पार्ट चूपिस्तानु चूडंडी। मनकिदी उल्टा साइड, इदी सीधा। దీని పైన ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఇలా చూడండి, మనకి షోల్డర్ సైడ్ నెక్ సైడ్ ఈక్వల్ గా ఉండేలాగా ఇలా లైనింగ్ ని సెట్ చేసుకోండి। ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే సైడ్స్ కట్ చేసుకోండి। మనం మిడిల్ లో పోట్లీ బటన్స్ పెడదాం అనుకున్నాం కదా, అందుకనేసి నేను సెంటర్ లో ఒక లైన్ డ్రా చేస్తున్నాను। నెక్ కి చూసుకొని సెంటర్ లో ఒక లైన్ పెట్టేసుకోండి। ఇలా పెట్టిన తర్వాత మనం ఫస్ట్ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి చుట్టు। చూడండి, మనం లైన్ డ్రా చేశాం కదా, దాని సైడ్ కి ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువే పట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోండి। ఇలా మార్క్ చేసిన తర్వాత దీనిపైన స్టిచ్ చేసుకుందాం। ఫస్ట్ పిన్స్ పెట్టుకోండి। పిన్స్ పెడితే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది। సో ఇలా నెక్ సైడ్ మిడిల్ లో పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకుందాం। చూడండి, స్టిచ్ అనేది వేసేసాను। మీకు ఇటైతే కనిపిస్తుంది అనేసి చూపిస్తున్నాను। ఇప్పుడు మనకి స్టిచ్ చేసుకున్న లోపల సైడ్ కి కొంచెం ఇట్లా కట్స్ పెట్టుకోండి। సైడ్ కి స్టిచ్ పైన పెట్టుకోకూడదు। ఇలా రౌండ్ గా పెట్టేసుకొని ఈ మిడిల్ లో మనం స్టిచ్ చేశాం కదా, అటు ఇటు 1/2 ఇంచ్ వదిలేసుకొని మిడిల్ లో కట్ చేసుకోండి। చూడండి, 2 పార్ట్స్ సెపరేట్ అయ్యాయి కదా ఫ్రంట్ పార్ట్। ఇప్పుడు దీన్ని ఇలా ఉల్టా తీసేసుకోండి। దీనికి నెక్ పీస్ అవసరం లేదండి, మనం ఎందుకంటే పల్టాయించుకుంటాం కాబట్టి। మనం బ్యాక్ పార్ట్ కి వేసుకోవాలి నెక్ పీస్ అనేది। చూడండి, మనకి మొత్తానికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకొని మనకు పొడవు ఎంత ఉందో అంత పొడవు తీసుకోవాలి। ఇలా దీని పైన మెయిన్ క్లాత్ ని పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుందాం। లెఫ్ట్ సైడ్ వేసుకోవాలండి। చూడండి, పీస్ అనేది జాయిన్ చేసేశాను। ఇప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కి మనం పోట్లీ బటన్స్ ఇలా రెడీ చేసుకున్నానండి। ఇవి ఎలా చేయాలో నేను ఒక వీడియో చేస్తాను। చూడండి, ఇలా మిడిల్ లో పెట్టేసుకొని పై నుంచి ఈ క్లాత్ ని వే పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి। ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టుకోండి। చూడండి, ఇలా పెట్టేసుకొని దీనిపైన స్టిచ్ అనేది వేయాలి। ఇలా చూడండి, స్టిచ్ చేసేసాను। ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో। సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కింది వైపుకి లైనింగ్ పెట్టేసుకొని సెట్ చేసుకోండి। ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోండి లైనింగ్। ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి నెక్ పీస్ వేయడం ఎలాగో చూపిస్తాను। చూడండి, నెక్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్
పట్టేసుకొని స్టిచ్ చేసి దీన్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అది ఇందాక మనం కట్ చేసాం కదా లోపలి వైపుకి కట్స్ పెట్టుకోవాలి. మనం ఏ నెక్ పీస్ జాయిన్ చేసిన డ్రెస్సెస్కి ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని లోపల కనేసి దీని పైన స్టిచ్ అనేది వేసుకోవాలి, లైనింగ్ పైన వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇలా ఉల్టాలో పెట్టేసుకొని పై వైపుకి ఒక పావించు పట్టుకొని 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి స్ట్రైట్గా నేను పై వైపుకి జాయిన్ చేసుకోండి. చూడండి జాయిన్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. మనం ముందు వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపించాను కదండి. ఇప్పుడు ఎలా లైనింగ్ని జాయిన్ చేయాలో చూద్దాం. చూడండి లైనింగ్ పై వైపుకి మెయిన్ క్లాత్ని వేసేసుకొని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ చేసుకొని సేమ్ 2 హ్యాండ్స్కి ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని వేసేసుకోవాలి. నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు జాయిన్ చేయడం చూపిస్తాను. చూడండి మన షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్కి. దీని పై వైపుకి ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ని ఇదే విధంగా 1 సైడ్ ఇలా జాయిన్ చేసి 1/2 ఇంచ్ పట్టుకొని అటు సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి జాయిన్ చేసేసాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోండి. ఇలా అన్నింటిని వేసిన తర్వాత ఇలా 2 ఇంచులు పట్టేసుకొని 1/2 ఇంచు స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. తర్వాత ఇలా వస్తుంది. మనకు కావాలంటే డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, కానీ సింగిల్ సరిపోతుంది. చూడండి అన్నింటిని ఇలాగే ఒక్కొక్కటిగా జాయిన్ చేసుకోవాలి. అన్ని పిన్స్ పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకోండి. చూడండి జాయిన్ చేయడం అయితే అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ 2 జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం బార్డర్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి ఈ చివరన పట్టేసుకొని బార్డర్ని ఉల్టా పెట్టుకొని పై వైపుకి ఇలా జాయిన్ చేసుకొని ఇలా తిరిగేసుకోవాలి. మొత్తం చుట్టూ గేర్ ఎంతైతే ఉందో అంత పొడవు మనం లైనింగ్ని సారీ బార్డర్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి నేను జాయిన్ చేసేసాను, 2 ఇంచులకి జాయిన్ చేశాను. ఇప్పుడు దీనికి లైనింగ్ని అటాచ్ చేసుకుందాం. చూడండి 2 సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి ఫస్ట్ లైనింగ్ వేసేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ని వేసుకుందాం. ఇలా దీని పై వైపుకి 1 స్టిచ్ అనేది వేసుకోండి. 2 ఇంచులని సమానంగా పట్టేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోండి.
ఇలా రెండింటిని జాయిన్ చేసిన తర్వాత బాడీ పార్ట్ కి జాయిన్ చేద్దాం. చూడండి బాడీ పార్ట్ ని ఇలా వేసేసుకొని మన బాటమ్ ని ఉల్టా పెట్టేసుకొని పై వైపుకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చివర నుండి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా నేను పై వైపుకి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోండి. చూడండి జాయిన్ చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్స్ ప్లస్ చెస్ట్ కింది వైపుకి లాస్ట్కి ఒక పావించు వదిలేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ సపరేట్ వెయిన్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్కి చూడండి. ఫైనల్గా అయితే ఫిట్టింగ్ కూడా అయిపోయింది, డ్రెస్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.